జగన్మోహన్ రెడ్డి గారి జోలికొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఆడు ఈడు పిల్లి కుక్క గాడిద దరిద్రుడు సన్నాసి సైకో ఈ మాటలు కనుక మాట్లాడితే దీనికి డబుల్ మేము మాట్లాడే తీరుతాం బతికించం చంపేసినా మమ్మల్ని ఓడించడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడ సత్యని బాలు అంబట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేదంటే ఇతర టీడీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా అనుభూతులు తిట్టారా? నీకేదో మంత్రివాదం పీకేశాడని చెప్పేసి నువ్వు ఆ గజ్జితో తెలుగుదేశం పార్టీ నాయకులు వంకెట్టుకొని తిడుతున్నావు కానీ నువ్వు ఆ అనుభూతులు ఏనాడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారంటే అసలు ఎక్కువగా వాడేది రెండే పదాలు కదా, ఒకటి సైకో అంటారో బాబు గారు అన్నా లోకేష్ గారు అన్నా లేదంటే తాడేపల్లి పిల్ల అంటారు, రెండు పదాలే కదా ఎక్కువ వాడేది. ఆ అనుభూతులు ఎప్పుడు తిట్టారు? నీకు గజ్జి ఉంది మంత్రి పదవి నుంచి పీకేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష పెంచుకున్నావు, పెంచుకొని ఇగో ఈయన తిట్లన్నీ తెలుగుదేశం నాయకులు తిడుతున్నారని చెప్పేసి వ్యక్తిగతంగా నువ్వు తిడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అంత వ్యక్తిగతంగా ఏనాడు తిట్టలేదు, నువ్వు కొన్ని జంతువులతో పోల్చావు కదా. ఆ పేర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలా, మరి నీకెందుకు అంత గజ్జి? పోనీ నిరూపించు, మిగిలిన నాయకులు ఎవరన్నా కానీ నువ్వు అన్నా పదాలు అన్నట్టు చూపించగలవా? చూపించరావు. నీకు ఏదైనా గజ్జి ఉంది అనుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే మంత్రి పదవిని తప్పించడం వల్ల నీకు ఆ గజ్జి ఉంది. సో దాన్ని ఏదైనా ఉంటే వేరే జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడు, అంతే తప్పితే అనలేని పదాలు అన్నారని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ నాయకులు వంకెట్టుకొని నీ అంతర్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టి దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతల మీద నెట్టే ప్రయత్నం చేయి మాకు. ఇక్కడ ఎవరు బూతులు తిడుతున్నాడని అందరికీ తెలుసు, నువ్వు తిడుతున్నావా లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తిడుతున్నారా లేదంటే కార్యకర్తలను మేము తిడుతున్నావా అనేది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఘోరంగా ఎప్పుడూ విమర్శించలేదు నాకు తెలిసి. కొన్ని దగ్గర ఏమైనా ఉంటే చూపించు, నువ్వు అన్న పదాలు ఎప్పుడు వాడారే అసలు? అన్ని పదాలు మాట్లాడేవు కదా, అని నేను అనలే కానీ అన్ని పదాలు మాట్లాడేవు కదా. ఏ రోజు అన్నా కానీ ఈ రెండు పదాలు మినహాయించి, సైకో తడపల్లి పిల్లి ఈ రెండు పదాలు మినహాయించి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం నాయకులు వ్యక్తిగతంగా విమర్శించారా? చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఎందుకు అంత వ్యక్తిగతంగా తిడతావు జగన్మోహన్ రెడ్డి గారిని? ఏం అన్యాయం చేశాను నీకు జగన్మోహన్ రెడ్డి? నేను మంత్రిని చేశాడా? ఆ మంత్రిలోని వేళ్లపోతం కనుక తీసింది గది కూడా తప్పేనా? నీ సబ్జెక్ట్ ఉండి నీ శాఖకు నువ్వు న్యాయం చేస్తే నిన్నెందుకు మంత్రి పదవిని తీసేస్తాడు? తీడు కదా, వీడికి బూతులు తప్పితే ఏవి రావు, అదొకే పనికి మళ్ళీ తీసుకొని అనసంగా మంత్రి పదవి ఇచ్చాను కదా నేను తీసింది. ఓ నీకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే నేను మంత్రిగా కొనసాగిందిడేమో, అది లేదు ఆ గజి మనసులో పెట్టుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిడతా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని చెప్పి ఎందుకు వంక నీకు? తప్పు కదా నాని, నీ నాయకుని వాళ్ళ తిట్టేసి తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులు నెట్టడం చాలా తప్పు, అది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాని. మేము అన్నన్న పదాలు అన్నట్టు నువ్వు ఊహించి నీ అంతా నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టి కావాలని అది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నెట్టే ప్రయత్నం చేయి మాకు. నువ్వు ఏదైనా తిట్టాలనుకుంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళు, లేదంటే ఆఫీస్కి వెళ్ళు, పార్టీ ఆఫీస్లో కూర్చోను, ప్రెస్ మీట్ పెట్టి శుభ్రంగా తిట్టుకో, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నువ్వు తిట్టే తిట్లు మేము తిడతామని చెప్పి చెప్ప మాకు.